మీకు మంచి చేయడం కొరకు తపిస్తా ఉన్న ఈ ప్రభుత్వం ఎవరు ఆ మాట నువ్వు చెప్పకూడదు సిగ్గుండాలరా ఎవరితో యుద్ధం చేస్తా ఉందో తెలుసా తెలీదురా తెలిసినా చెప్పను ఇంకోసారి 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 తెలీదురా తెలిసినా చెప్పను ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 ఒక చంద్రబాబు ఏమిటండి మీరు మాట్లాడేది ఒక దుష్ట చతుష్టయం అన్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం అటు చూడుబే సాక్షి పేపర్ ఎండి ఎవరు మీ ఆవిడ కాదా నీకు పేపర్ లేదా వేసేసాడు బాగా వేసేసాడు ఇంకోసారి 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 సాక్షి పేపర్ ఎండి ఎవరు మీ ఆవిడ కాదా నీకు పేపర్ లేదా తెలీదు గుర్తు లేదు మర్చిపోయా తెలుగుదేశం పార్టీకి ఏ పేపర్ ఉందని చెప్పి నువ్వు ఇలా దుష్ట చతుష్టయం అంట అది కట్టు పలకను కూడా చేత కాదు నీకు ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ అని పలుకుతావు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి నువ్వు పేదవాళ్ళ పట్న పోరాటం చేస్తున్నావా ఇట్లాంటి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పే కదా పోయినసారి ముఖ్యమంత్రి అయ్యి అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి ఏ రాష్ట్రంలో అన్న చెత్త మీద పన్ను ఉందా చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి నువ్వు ఎంత ఘోరం తిరిగిపోయిందిరా ఉందా చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి నువ్వు నువ్వు పేదల పట్ల పోరాటం చేస్తున్నావా ఊరకు మైకు పట్టుకొని వాళ్ళందరూ ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు నువ్వు అక్కడ ఒకవైపు అయ్యావంటే కారణం ఏంది నువ్వు ఎదవ్వ కాబట్టి నువ్వు పందెం పెట్టుకున్నారా మన ఇద్దరు ఎవరు పెద్ద అడ్రస్ తీసుకుంటే మీద పని చేస్తాడు నేనే పెద్ద అంత లేదు నీకైనా పెద్ద నేను ఇద్దరు ఎదవలే ఒకవైపు అయ్యావు నువ్వు లేకుంటే నువ్వు మంచిగా పనులు చేస్తే నీకు ప్రజలు నమ్మి 151 సీట్ ఇస్తే నువ్వు చేసిన కార్యక్రమాలు ఏం చేసా ఏం చేసా ఇదంతా నీ ట్రైనింగే కదరా నాకు ఆయనకి సంబంధం ఏంటరా వేతనాల కోసం ఎదురు చూసి చూసి విసుగు చెందిన ఉద్యోగులు ఏకంగా మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఛాంబర్ కు తాళం వేశారు సచివాలయంలోని ఆయన ఛాంబర్ కు తాళం వేసి నిరసన తెలిపారు ఆడికి అలాగే అవ్వలేరా గతేడాది నవంబర్ నుంచి వేతనాలు రావడం లేదని జీతాల కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఉద్యోగులు తెలిపారు దీనికి మీరు ఏమంటారు సార్ దాదాపు 8 నెలలుగా వేతనాలు రాకుంటే ఇల్లు గడపడం ఎలా అని వారు ప్రశ్నించారు వేతనాలు చెల్లించే వరకు విధులకు హాజరయ్యేది లేదని తెగేసి చెప్పిన సిబ్బంది మంత్రి అధికారులు చెప్పినా ఛాంబర్ తాళాలు తెరవబోమని స్పష్టం చేశారు ఏపీలో ఓట్ల తొలగింపు ఓ ఉద్యమంలా సాగుతోంది అదేనండి ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవనన్నారు నాకంటే పెద్ద ఒకడు ఆడెవడా అని ఆలోచిస్తున్నాను ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులు ఎక్కువగా ఉండే చోట్ల ఈ తొలగింపు ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి ఇక టీడీపీకి పట్టున విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఏకంగా 40,000 ఓట్లు తొలగించారు అయితే ఇదంతా జగన్ సర్కార్ ఆదేశాలతోనే జరుగుతుందని వాలంటీర్లతో ఓట్లు తొలగించే ప్రక్రియ జరుగుతుందని అంటున్నారు మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు నరకాసురుడులైనా నమ్మచ్చేమో కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం నమ్మద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా చూద్దాంలే చూడటం కాదండి చెయ్యాలంటే సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే